శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బొల్లా ఘనంగా మహాత్మా గాంధీజీ 76వ వర్ధంతి. కార్మిక సోదరులు ఎన్నో ఏళ్ళు ఎదురు చూస్తున్న కలను నేడు నా ద్వారా నెరవేయడం చాలా సంతోషంగా ఉందని శాసనసభ సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వినిపండులోని శ్రీశైల రోడ్లో సోమవారం ఆటో నగర్కు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు శంకుస్థాపన చేశారు. ముందుగా ప్రగతి మోటార్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో శాసనసభ్యులు పాల్గొని యూత్తో కలిసి బైక్ నడిపారు. బైక్ ర్యాలీగా బయలుదేరిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి మార్గం మొత్తం జననీరాజనం పెట్టారు. వందలాది మందితో కదిలిన బైక్ ర్యాలీతో వినిపండ మారుమోగిపోయింది. చెక్పోస్ట్ సెంటర్ వద్ద అసోసియేషన్ సభ్యులు భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు. అక్కడ నుండి శ్రీశైల రోడ్లో నిర్మించిన ఆటానగర్ శంకుస్థాపన కార్యక్రమం చేరుకొని సకల మతాల ప్రార్థనలతో ఆటానగర్కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన వాడు నిలబెట్టుకునే వాడే ఈ బ్రహ్మనాయుడు అని అన్నారు. ఈ ఆటానగర్కు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. శంకుస్థాపన చేసిన ఇదే స్థలంలో ఆటోనగర్ నిర్మాణానికి నా వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. గత ఎన్నికల ముందు నా దగ్గరకు వచ్చి తమకు ఆటోనగర్కు సహకరించాలని కోరగా గెలిచిన దగ్గర నుండి కార్మికులకు ఆటోనగర్ ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి స్థలం చూసి వారికి చట్టపరమైన హక్కులు కల్పించే విధంగా ఈ స్థలంను ఆటోనగర్ కేటాయించడం జరిగిందని అన్నారు. అలాగే ఈ ఆటోనగర్కు అసోసియేషన్ సభ్యులు కూడా కృషి చేస్తారని తెలిపారు. వినిపండును అనేక రకాలుగా అభివృద్ధి చేసే అవకాశం దేవుడి ద్వారా మీరు నాకు ఇచ్చారని, మీరు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకునేలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. వాళ్ళందరూ మీరు తెలుసు, వాళ్ళందరికీ నా కులం, మాతారు కులం, మా మాతారు, మా కుటుంబ సభ్యులందరికీ మన మీకాడ నుంచే వచ్చాను. ఎక్కడికి వెళ్ళినా నేను లారీ డ్రైవర్, లారీ ఓనర్, లారీ క్లీనర్ అంటే మోటారు వర్కర్స్ నుంచి నేను ఒక వర్కర్గా, ఒక ఓనర్గా, ఒక క్లీనర్గా, ఒక మీ కుటుంబంలో ఒకటిగా నేనున్నాను కాబట్టి మనం అందరం ఒకటే కులం, మోటార్ కులం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇంకొకటి చెప్పాలి మీకు, ఈ కష్టాలన్నీ వాస్తవం. నా ఆటో నగర్కు సంబంధించి ఒక బాధ్యత కలిగినటువంటి ఈ పట్టణానికి, ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా నాకు ఒక బాధ్యత ఉంది. బాధ్యతను ఎప్పుడు మర్చిపోను. మాట ఇస్తే మాట ప్రాణంతో సమానంగా చూస్తాను. మాటను మటుకు ఎక్కడ కమిట్మెంట్ మటుకు ఎక్కడ కూడా డీవియేషన్ అయ్యే పరిస్థితి లేదు. శుభానికి చెప్పాను, శుభాన్ని నేను ఏంటయ్యా నువ్వు రాబోయా అది ఇదని కూడా చాలా సార్లు నువ్వు ఎంఆర్ఓ కాడికి పోవాలని పాపం ఏం తిరిగాడు ఆయన, తిరిగేదానికి 4 రోజులు కానీ రాకపోతే శుభాన్ ఎక్కడ ఉన్నావా అని మళ్ళీ పిలుస్తాను. అలా నేను ఒక్కనే కాదు, మరి ఆయన కమిటీ సభ్యులు కాజా కూడా, మరి కాజా వీళ్ళందరూ కూడా చాలా మరి తిరిగారు. తిరిగిన దాంట్లో ఈ స్థలం అన్ని విధాల ఏర్పాటు చేసిన వాళ్ళు, ఈ డాలర్ సిటీ ఓనర్స్ అందరు కూడా ఈ స్థలానికి చాలా సహాయం చేశారు, సహకరించారు. వారందరికి కూడా డాలర్ సిటీ ఏ విధంగా డెవలప్ అవుతుందో మన మాబు సుబ్బన్ చెప్పాడు, మన ఆటో నగర్ కూడా అదే విధంగా డెవలప్మెంట్ కావాలి అని. మన కళ నెరవేర్చేలాతో కళ నెరవేర్ల ఇంకా ఇవన్నీ ఇందాక చెప్పిన విధంగా రోడ్లు వేయాలి, కరెంట్ వేయాలి, వాటర్ వేయాలి, వాటర్ రావాలి, వాళ్ళు తిప్పితే నీళ్లు కావాలి. అదేవిధంగా ప్రతి ఒక్క యజమానికి అక్కడ బిల్డింగ్ కట్టాలి. అది ఆటో నగర్ అంటే వినుకొండ ఆటో నగర్ పోయి మోటార్ ఆటో నగర్ చూసి రావాలి అని ప్రతి ఒక్కరు అనుకునే విధంగా, అంటే ఏదో చప్పట్లో కొట్టించుకునే దానికి బట్టి కాదు, ప్రతి ఒక్కరూ ఈ ఆటో నగర్ చూసి గర్వపడే విధంగా
నాకు ఆ ఆటో నగర్లో నాకు ఫ్లాట్ ఉంది, ఆ ఫ్లాట్లో బిల్డింగ్ ఉంది, నాకు నా జీవితానికి నా ఆస్తి ఉంది అనుకునే విధంగా రికార్డు పరంగా కూడా ఎక్కడ డీవియేషన్ కాకుండా రిజిస్టర్ చేయించాను. అలాగమ్మా బాగమ్మా, ఇది రిజిస్ట్రేషను, ఇదేదో ఇదేదో ఇవ్వటం కాదు, రిజిస్ట్రేషన్ చేయించి పక్కాగా మన ఆటో నగరం ప్రగతి ఆటో నగరం అసోసియేషన్కి మనం రిజిస్టర్ జరిగింది. ఆ రిజిస్టర్ జరిగితే కమిటీ ఉంది, ఆ కమిటీ తరఫున మావి సుబ్బాని ప్రెసిడెంట్ కాబట్టి ప్రెసిడెంట్ దాని తరఫున రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ మళ్ళా రేపు ఎవరైనా ఇంకొక కమిటీ ఆయన ప్రెసిడెంట్ అయితే ఆటోమేటిక్గా ఆ పవర్ ఆయనకు పోద్ది. అంతేగాని వ్యక్తిది కాదు, ఇది కమిటీది. ఈ కమిటీ అందరికీ తలా రెండు సెంట్లు చేసే పవరు వాళ్ళకే ఉంటుంది. ఎంత వస్తే మీకు భాగం, మీ భాగం ఎంత వస్తే అంత అందరికి రిజిస్ట్రేషన్ కూడా చేసుకునేదానికి అవకాశం ఉంది. ఒకటి దాంట్లో ఏపీఐఎస్సి వాళ్ళు ఆటో నగర్కి అన్ని విధాల పూర్తి స్థాయిలో వాళ్ళు మనకు సహకరిస్తూ ఉన్నారు, సహకరిస్తారు. అంటే టైం పట్టింది, ఈ టైంలో చేయలేకపోయాం. ఇవాళకి స్టాంపులు అన్నీ తెచ్చుకోగలిగాం, స్థలం సొంతం చేసుకోగలిగాం. రేపు మీ అందరి సహాయ సహకారాలతో రానున్న రోజుల్లో కంపల్సరిగా ఈ ఆటో నగరు డాలర్ సిటీకి తీసిపోకుండా అభివృద్ధి చేస్తామని నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను. ఆ రోజు ఎట్లయితే నేను అన్నాడు, నాకు నువ్వు డబ్బులు ఇవ్వద్దు, నువ్వు మాట ఇవ్వన్నాడు. ఏంటంటే నా మాట మీద మీకు అంత నమ్మకం ఉందా అన్నాడు. సరే ఇన్నాళ్ళు పడ్డాం, అవన్నీ నీకు చెప్పకూడదు, నువ్వు గెలిస్తే మాకు 10 ఎకరాలు ఇస్తావా అన్నారు. ఇస్తానని ఆ రోజు కాళేశా ఉన్నాడు, ఈయన మన యూనియన్ నాయకులు చాలామంది కమిటీ వాళ్ళు అందరూ ఉన్నారు. అందరి ముందు ఆ మాట చెప్పాను, నాకు ఆ మాట నెరవేర్చుకున్నాను. ఈ మాట ఈరోజు చెప్తున్నాను, రేపు కంపల్సరిగా ఆటో నగర్ చూస్తే ఎక్కడ వాళ్ళు కూడా ఇక్కడొచ్చి చూడాలి. ఆ రోడ్న ఈ యొక్క ఆటో నగర్లో ఈ రోజున 400 మంది సుమారు మరి కార్మికులు ఉన్నారు. వారందరికి కూడా మరి ఆటో నగర్ ఎంతో అవసరం, వారితో పాటు ఈ పట్టణానికి ఆటో నగర్ ఎందుకు అవసరం, ఎందుకంటే ట్రాఫిక్ నిబంధనల్లో మరి మన కార్మికులంతా కూడా చాలా మరి ఎంతో వడదొడుకులు ఎదుర్కొంటూ ఉంటారు. వారందరికి కూడా మరి మేలు జరుగుద్ది, ఈ పట్టణానికి కూడా మేలు జరుగుద్ది. తద్వారా దాదాపుగా నాకు తెలిసి ఒక 25 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆటో నగర్ కోసం ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత మా గంటా సుబాని గారు అధ్యక్షులు అయిన తర్వాత నా దగ్గరికి వస్తే నేను కూడా కొంతమంది నాయకుల దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఈ పని చేయటం అనేది ముఖ్యం, మనకి రావటం ముఖ్యం. ఓన్లీ దీన్ని గడపడమే చేశారు కానీ పూర్తి చేయలేకపోయారు. తర్వాత దొల్లా బ్రహ్మనాయుడు గారు ఇంకా పోటీ చేస్తున్నారన్న సమయంలో మరి మేమందరం కూడా వైసీపీ పార్టీగా అందరం కూడా మరి ఆ పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఈ ఆటో నగర్ వాళ్ళందరూ కూడా మరి అంతకుముందున్న నాయకులు మాకేం చేయలేదు, మరి మాకేం చేస్తారు మీరని వాళ్ళ దగ్గర పోయాడు. వాళ్ళు ఏదో ఆశ చూపించి మేము మీకు చేస్తామని చెప్పేసి చెప్తే వీళ్ళందరూ కూడా ఒకరు కావాలని, ఒకరు వద్దని, ఒకరు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. ఆ రోజున ఇది జరిగింది. ఆ రోజున మరి కార్యవర్గ సభ్యులందరూ కూడా నన్ను కూడా అడగడం జరిగింది, మరి ఏం చేయాలి మేము, ఇట్లా ఉంది పరిస్థితి అని. మీరు చూసిన వాళ్ళని మర్చిపోండి, కొత్తవాడు మన ఆటో నగర్ ఆయన కూడా లారీ ఓనరు, అక్కడి నుంచి వచ్చినటువంటి నాయకుడు ఇప్పుడు మనకు వచ్చాడు. మీరు ఆయన దగ్గర ఒకసారి మనం అందరం వెళ్ళి మరి మాట్లాడదాం అన్నారు. అక్కడ ఏం జరిగిందంటే టోటల్గా ఆర్థిక పరమైనటువంటి విషయాలు అవతల వాళ్ళు తెలియజేశారు.
ఆర్థిక పరమైన విషయాలు అయితే ఆయన మాట్లాడు, ఎందుకంటే రాండి నేను పనిచేస్తా. ఒక శుభదినం మనందరికీ, ఒక పండుగ పర్వదినం. ఎందుకో తెలుసా? 30 సంవత్సరాల నిరీక్షణ, 30 సంవత్సరాల మా కార్మికుల చిరకాలపు కోరిక, 30 సంవత్సరాల కార్మికుల ఆశయ సాధన ఈ ఆటో నగర్. గత 30 సంవత్సరాల క్రితం ఏదైతే కమిటీలో, ఈరోజు సుమారుగా మేము 18 సంవత్సరాల నుంచి కమిటీలో మేము పనిచేస్తున్నాం కార్యవర్గ సభ్యులుగా. అయితే మాకంటే ముందుగా పనిచేసినటువంటి పెద్దలు 1994 సంవత్సరంలో అప్పటి శాసనసభ్యురాలు గారు, గౌరవ శాసనసభ్యులు నన్నపనే రాజకుమార్ గారిని కూడా ఆటనగర్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి వారిని కూడా ఆటనగర్ ఆవశ్యకత గురించి ఆనాడు తెలియడం జరిగింది. ఆ తర్వాత 2004 సంవత్సరం అప్పటి గౌరవ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు గారు, వారికి కూడా మా వంతుగా మేము కలిసి ఆటనగర్ ఏర్పాటు చేయండి, ఆటనగర్ ఏర్పాటు చేసినట్టయితే మాకున్నటువంటి కష్టాలు, ఏదైతే కార్మికులు అందరు కూడా పడుతున్నటువంటి కష్టాలు, అందరికి కూడా సమస్యలు తీరుతాయని చెప్పేసి వారికి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2009 సంవత్సరం అప్పటి గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారికి కూడా తెలియజేసి, అయ్యా 600 కుటుంబాలు ఈనాడు మోటార్ వర్కర్స్ కార్మికులుగా రోడ్ల మీద బతుకుతున్నారు, వీళ్ళందరూ కూడా నిరుపేదలు, వీళ్ళందరికి కూడా సొంత షాపులు లేవు, సొంత ఇళ్ళు లేవు, వీళ్ళ పిల్లలు మీరు ఒక్కసారి చూసినట్టయితే కార్మికుల పిల్లవాళ్ళు కూడా కార్మికులుగానే ఉంటున్నారు, ఇది వాస్తవ కాలాన్ని మిమ్మల్ని అడుగుతున్నారు సోదరులారా. అయితే మా యొక్క కష్టాలు ఇవే కాదు, రోడ్డు మార్జిన్లో దాదాపుగా 170 మంది రోడ్డు మార్జిన్లో షాపులు ఏర్పాటు చేసుకుని మా కార్మికులంతా బతుకుతున్నారు. దాదాపు 30% అద్దె షాపులదారులు అద్దె షాపుల్లో ఉంటూ వారు పెంచిన అద్దెలు చెల్లించకపోతే ఖాళీ చేయమని అడుగుతున్నారు. అలాగే మీరందరూ చూశారు, మనందరికీ తెలుసు, పట్టణాభివృద్ధి అభివృద్ధి చెందుతూ ఉంది. యువత మహాత్మా గాంధీ ఆశయ సాధనకు, ఆలోచనకు అనుగుణంగా ముందుకు సాగాలని పల్నాడు జిల్లా ఆర్యవేద సంఘం అధ్యక్షులు గుడివాడ చిన్నగురునాథ అన్నారు. మహాత్మా గాంధీ 76వ వర్ధంతి వేడుకలు ఆర్యవేద సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి ఆర్యవేద సంఘం జిల్లా అధ్యక్షులు గుడివాడ చిన్నగురునాథం పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గాంధీ అహింసా మార్గంతోనే దేశానికి స్వాతంత్రం సాధించామని, ప్రతి ఒక్కరూ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి చెందుతుందన్నారు. 76వ వర్ధంతి సందర్భముగా ఈరోజు మన వెన్నుకొండ పట్టణంలో పల్నాడు జిల్లా ఆర్యవేద సంఘం మరియు పట్టణ ఆర్యవేద సంఘం, యువజన సంఘం, వాసవి క్లబ్, ఆర్యవేద ప్రముఖులు అందరూ కలిసి ఇక్కడ ఈ కార్యక్రమము ఏర్పాటు చేసుకున్నది. మహాత్మా గాంధీ గారు మనకి స్వాతంత్రం తీసుకొచ్చినారంటే ఆయన ఒక సత్యాగ్రహాన్ని తన పోరాటంగా కలుసుకొని, ఆయన యొక్క అహింసని తన ఆయుధంగా చేసుకొని, మానవత్వాన్ని తన మతంగా ఏర్పాటు చేసుకొని, ప్రపంచంలోని అందరిని కలుపుకొని తను మనకు స్వాతంత్రం తీసుకొచ్చినారు. ఆ రోజు ఆయన ప్రాణత్యాగం చేసి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి అమరవీరుల వల్లనే మనం ఈరోజు స్వతంత్రంగా జీవిస్తున్నామంటే ఆయన యొక్క మార్గము, ఆయన చూపించినటువంటి అహింసా మార్గం మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా మన దేశంలో ప్రత్యేకంగా మన స్వతంత్రం ఏర్పాటు చేసినాడు. నందుకల్లానని మనం ఎప్పుడు మహాత్మా గాంధీ గారిని స్మరించుకుంటూ ఆయన అడుగుదాడులో నడుచుకుంటూ మనం ఒక ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఈరోజు మనం కార్యక్రమం జరుపుకుంటున్నాం. జోహార్ మహాత్మా, జాతిపిత మహాత్మా గాంధీ, జోహార్ జాతిపిత మహాత్మా గాంధీ, జోహార్ జాతిపిత మహాత్మా గాంధీ. మండల కేంద్రమైన ఎస్వి చాట్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. లండన్ లో నివాసం ఉంటున్న కోనకి శ్రీరామ్ పుట్టినరోజును పురస్కరించుకొని ఎస్వి చాట్ ఆధ్వర్యంలో 45వ రోజు అన్నదానం ఏర్పాటు చేశారు. ముందుకు మొబైల్ వాహనంపై కేక్ కట్ చేసి శ్రీరామ్ కు పుట్టిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్వి చాట్ చైర్మన్ వెంకట్రావు
మాట్లాడుతూ గత ఏడాది నుంచి మండలంలో పలు సేవా కార్యక్రమాలు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. మున్ముందు మండలంలో సేవా కార్యక్రమాలు విస్తరించినట్లు తెలియజేశారు. ఎస్వి చాటి ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలలో మండల ప్రజలు సద్వినియోగపరచుకోవాలని సూచించారు. శ్రీ త్యాగరాజ స్వామివారి ఆరాధన ఉత్సవాలు వినికొండ శ్రీ కోదండరామస్వామి దేవస్థానం ఆవరణంలో శ్రీ త్యాగరాజ స్వామి ఆలయంలో విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. త్యాగరాజ స్వామి వారి ఆరాధ్య దైవం శ్రీ సీతారామచంద్రుడు. శ్రీ త్యాగరాజ స్వామి వారి చిత్రపటాలతో ఉదయం నగర సంకీర్తన, శ్రీ త్యాగరాజ స్వామి వారి విగ్రహానికి అభిషేకము, విశేష అర్చన నిర్వహించి పూలమాలలు సమర్పించారు. పరిషత్ కార్యకర్తలు, భక్తులు, మహిళా సత్సంగ సభ్యుల వారు హనుమాన్ చాలీసా పారాయణతో పాటు ప్రత్యేక భజనలు, భక్తి పాటలతో స్వామివారిని ఆరాధించి తదుపరి భక్తులకు ప్రసాదం అందజేసి కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభం ఢీకొన్న సంఘటన పట్టణంలో వెలటూరు రోడ్లోని ఘాట్ రోడ్ మలుపు వద్ద జిప్సీ హాస్టల్ ఎదురు చోటు చేసుకుంది. వెలటూరు చెందిన కారు తెల్లవారుజాము 4 గంటలకు దట్టమైన మంచు రహదారిని కమ్మేయడంతో అదుపు తప్పి కరెంటు స్తంభం ఢీకొంది. ఈ సంఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా కారు పూర్తిగా ధ్వంసమైంది. ఎటువంటి ప్రాణాపాయం చోటు చేసుకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వినయకొండ నియోజకవర్గంలోని ఆడపడుచులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో మీ అన్నగారు చిరుకాను అందిస్తున్నామని ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మరాడి తెలియజేశారు. జర్నీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు పండుగ కానుకను అందించడమే ప్రధాన ఉద్దేశం అని ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మరాడి తెలిపారు. న్యూజెండ మండలంలోని పలు గ్రామాలలో చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బొల్ల బ్రహ్మరాడి మాట్లాడుతూ సంవత్సరం తొలి పండుగ, పెద్ద పండుగ అయిన సంక్రాంతి పండుగ సందర్భంగా వినిపడ నియోజకవర్గంలో ప్రతి ఆడపడుచుకు తన అన్నగా భావించి పండుగకు కానుకగా చీర పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ పండుగ అందరూ ఎంత సాంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటారని, రైతులందరికీ ఈ పండుగ ప్రధానమైందని అన్నారు. ఆ భగవంతుని చల్లని దీవులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ ఆయుర ఆరోగ్యంతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ స్కూళ్లు బాగా చేపట్టడం, కార్పొరేట్ స్కూళ్ళ కంటే మంచిగా చూడటం, అన్ని విధాల రాష్ట్రంలో ఎక్కడ కూడా అన్ని విధాల సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, కొత్త పరిపాలన వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈనాటి మన ముఖ్యమంత్రి. సచివాలయ సిబ్బంది ఒక్కసారి 130,000 మందికి ప్రవేశపెట్టాడు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు. మా బాలున్న ముసలమ్మకు కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. నేరుగా ఆమెకి ఆసరా కావచ్చు, అంటే డోకరా మహిళలకు ఉన్నారు ఆసరా, 25,000 కోట్లు రుణమాఫీ చేసి ఇప్పటికి 19,130 కోట్లు ఇచ్చి రేపొద్దున 7,000 కోట్లు కూడా ఇవ్వబోతున్నారు. రేపు ఫస్ట్ తారీఖు నుంచి ఆసరా మళ్ళా వస్తుంది. కరువు వచ్చినా కరోనా వచ్చినా ఈ కష్టాల నుంచి ప్రతి కుటుంబానికి మా ఇంటికి రాలేదు అనే వాళ్ళు ఊర్లో 4-3 తప్ప ఊరు మొత్తానికి సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారని చెప్తూ ఉన్నాను. ఏనాడైనా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఇంట్లు ఒక్క రూపాయి బ్యాంకులో వేసినటువంటి దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నా. అందరూ మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడన్నా వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎప్పుడన్నా మీ బ్యాంకులు అకౌంట్లు వేసాడా, ఈబీసీ నేస్తం వేసాడా, లేకపోతే చేయోతి ఇచ్చాడా, లేకపోతే అమ్మఒడి ఇచ్చాడా, లేకపోతే వా ఆసరా ఇచ్చాడా, లేకపోతే చేదోడు ఇచ్చాడా, రైతు భరోసా ఇచ్చాడా, ఏమి ఇచ్చాడు కనుక మరి ఈనాడు 250,000 కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి ఈనాటి మన ముఖ్యమంత్రి అని మీ అందరికి కూడా సౌర్యంగా మనవి చేసుకుంటున్నాను. మరి అదే ఆనాడు బడ్జెట్ అదే ఉంది, ఈనాడు బడ్జెట్ కూడా అదే ఉంది. ఆనాడు బడ్జెట్ ఆనాడు 250,000 కోట్లు ఈనాడు మనం ఇచ్చాం, ఆనాడు 250,000 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి దానికి మీకు చెప్తాను. ఎక్కడున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వినాలి. వాస్తవ పరిస్థితుల్లో మనం మాట్లాడాలంటే నీరు చెట్టు మట్టి జన్మభూమి కమిటీ, అంటే మొక్కల కోసం గుంత దువ్యామని గుంతకు డబ్బులు, మొక్కల కొనడానికి డబ్బులు, మొక్కలు నాటడానికి డబ్బులు, నాటిన మొక్కని నీళ్లు పోయడానికి డబ్బులు,
అసలు మొక్కే లేదాడ. ఇవన్నీ పూర్తి స్థాయిలో జేబుల్లో వేసుకున్నటువంటి ఈ నీచమైనటువంటి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ముఖ్యమంత్రులతో సహా దోపిడీ చేసి జైలుకెళ్ళి ఈనాడు మేము ఏదో నిజాయితీ పరులు అని చెప్పుకునే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవటం తప్ప మీరు ఎక్కడైనా ఒక మేము ఇది చేశాము అనే చెప్పే దమ్ము మీకుందా అని అడుగుతున్నా. గ్రామీణ క్రీడాకాలను ప్రోత్సహించేందుకు ఆడదాం ఆంధ్ర పోటీ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బల్లా బ్రహ్మయ్య తెలిపారు. స్థానిక లయల స్కూల్లో గత కొంతకాలం నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి పోటీలు ఆదివారంతో ముగిశాయి. పురుషుల విభాగంలో క్రికెట్ నందు ఈపూరు మండలం, బ్యాడ్మింటన్ నందు వినుకొండ మండలం, వాలీబాల్ నందు వినుకొండ మండలం, కబడ్డీ నందు వినుకొండ మండలం, ఖోఖో నందు ఈపూరు మండలం టీములు విజేతలుగా నిలిచాయి. అలానే మహిళా విభాగంలో క్రికెట్ నందు శామలాపురం మండలం, బ్యాడ్మింటన్ నందు వినుకొండ మండలం, వాలీబాల్ నందు ఈపూరు మండలం, కబడ్డీ నందు వినుకొండ మండలం, ఖోఖో నందు ఈపూరు మండలం టీములు విజేతలుగా నిలిచాయి. అనంతరం నిర్వహించిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే బెల్ల బ్రహ్మరాయుడు పాల్గొని విజేతలకు షీల్డ్ సర్టిఫికెట్లు అందజేశారు. ప్రతి గ్రామ సచివాలయం నుంచి ప్రతి మండలం నుంచి నియోజకవర్గం దాకా రావటం, నియోజకవర్గం నుంచి జిల్లాకి వెళ్ళటం, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళటం, అదేవిధంగా ఆ తర్వాత మరి భారతదేశం తరఫున నేషనల్ లెవెల్లోకి వెళ్ళటం కూడా జరుగుతుందని, మరి అలాంటి కార్యక్రమంలో మన బిడ్డలందరూ కూడా ఎక్కడో మారుమూలన్నటువంటి గ్రామంలో కూడా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరికి కూడా వెలుగులోకి వచ్చే విధంగా మంచి అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఇది చాలా మంచి శుభ పరిణామం. నిజంగా మా వినుకొండ బిడ్డలు నేషనల్ లెవెల్కి వెళ్ళాలని నా ఆశయం, నా ఆలోచన, నా అభిమానంతో చెప్పుకునేదే కాదు, మనం వెళ్తాం. ఎందుకంటే వినుకొండ నియోజకవర్గం స్టూడెంట్స్ అయినా ప్రతి స్టూడెంట్ ప్రతి క్రీడాకారుడు కూడా కష్టాన్ని నమ్ముకుంటారు. వినుకొండ ప్రాంతం అంటేనే కష్టాన్ని నమ్ముకుంటారు. ఆ కష్టాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఏదైతే వాళ్ళు సాధించాలనుకుంటారో అది కంపల్సరిగా సాధించగలరు. క్రీడల్లో మొన్న శానంపూడి అమ్మాయి శావల్యాపురం మండలం సమీర నేషనల్ లెవెల్లో బ్యాడ్మింటన్లో థర్డ్ ప్లేస్ వచ్చింది. ఆ అమ్మాయిని చూస్తే నాకు ఎంత సంతోషం అనిపించిందో. నేషనల్ లెవెల్లో ఆడింది. మన నియోజకవర్గం మన శావల్యాపురం మండలం మన శానంపూడి గ్రామం నుంచి ఒక సన్న చిన్న కుటుంబాలకు సంబంధించిన ఒక మైనారిటీ సోదరుడు కూతురు. మరి అలాంటి వాళ్ళు మారుమూలన్న వెలికి తీసే కార్యక్రమే ఈ ఆడుదాం ఆంధ్ర అని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎవరు కూడా కాస్త మనం ఈసారి సెకండ్ వచ్చాం థర్డ్ వచ్చామో అనుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం ఫస్ట్ వస్తాం, ఆ నెక్స్ట్ జిల్లా స్థాయికి వెళ్తాం అనుకునే విధంగా మన ప్రయత్నం అనేది ఉండాలని, ఆ ప్రయత్నం మన వినుకొండ నియోజకవర్గం తరపు నుంచి గట్టిగా చేయాలని మా మనవరాళ్ళందరికీ మనవరాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మా మనవరాల్ని మా మనవరాళ్ళని చూస్తే చాలా సంతోషం, చాలా ఆనందం. మరి వీళ్ళందరూ కూడా కంపల్సరిగా జిల్లా కాదు రాష్ట్ర స్థాయిలో మా వినుకొండ నియోజకవర్గం మా మనవాళ్ళు మనవరాళ్ళు కంపల్సరిగా స్టేట్ లెవెల్లో ఆడుతారని అందులో ఎట్టి పరిస్థితుల్లో సందేహం లేదు. కంపల్సరిగా స్టేట్ లెవెల్లో మా బిడ్డలు మా మనవాళ్ళు మనవరాళ్ళు వెళ్తారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎస్వైఎస్ సమాప్తం, రేపటి ఎస్వైఎస్ లో మళ్ళీ కలుద్దాం.